తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు, వీరంతా కూడా కేసీఆర్ తీరును చూసి విసిగిపోయారు, కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు బయటకు వస్తే ఆయన విషయంలో మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయంటూ చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రచారం చేసి లాభపడింది. ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ 2-1 ప్రచారం చేసే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే మాతో ఎన్డీఏలో కలిసేందుకు మేము ఒప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ని ఎప్పుడు బీజేపీ దగ్గరికి తీసేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. ఇక్కడున్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాల్లో కూడా బీజేపీ జెండా ఎగరవేసే విధంగా మేమంతా పనిచేస్తామంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 8 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము అన్ని సీట్లలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నాము, ఇక్కడున్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకోబోతుందంటూ కూడా బండి సంజయ్ మాట్లాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదంటూ బండి సంజయ్ కుండబద్దలు కొట్టేశారు.